హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో ఒక కప్పు రవ్వతో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో బందోసలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి అలాగే పావు కప్పు బియ్య కూడా తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు పెరుగును తీసుకోండి అలాగే ఒక కప్పు వాటర్ని వేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పుని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను రెండు పచ్చిమిర్చిని వన్ ఇంచ్ అల్లాన్ని కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఒకటి రెండు నిమిషాలు వేయించుకుందాం మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా ఒకటి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఇలా చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఒక గంట కానీ ఒకటిన్నర గంట కానీ పిండిని వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి అలాగే రెండో వైపు కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా దోశలు కూడా వేసుకోండి అంతేనండి చాలా చాలా ఈజీగా బంద్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్